हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेर इम्रान। लास्ट टाइम నేను మీకు వాట్సాప్ లో స్టేటస్ ఎలా పెట్టుకోవాలో ఒక వీడియో అప్లోడ్ చేశాను। ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్ అనేది పోస్ట్ చేస్తాను, చూడగలరు। సో వాట్సాప్ లో మనం థీమ్ సెట్ చేసుకోవచ్చా? అవును, చేసుకోవచ్చు। అది ఎలాగో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను। సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? సో దీనికోసం మీరు ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేయాలి। అన్ఇన్స్టాల్ చేసే ముందు మీకు ఇంపార్టెంట్ చాట్స్ కానీ లేకపోతే ఏమైనా మెసేజ్ కానీ మీకు వాట్సాప్లో ఉంటే అవి ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే సేవ్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో చాట్స్ అని చెప్పి ఉంటుందన్నమాట, దాని మీద క్లిక్ చేసి మనం చాట్స్ అనేవి బ్యాకప్ చేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ బ్యాకప్ చాట్స్ అని చెప్పి ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేస్తే చాట్స్ అనేవి బ్యాకప్ అయిపోతాయి। ఇంకా మనం బ్యాక్ వచ్చేసి యాజ్ యూజువల్గా వాట్సాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు। మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, రీఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ మెసేజ్ అన్ని మనకి సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి మెసేజ్ అన్ని సేవ్ అయిపోతాయి। సో ఇప్పుడు ఒకసారి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అనేది ఇస్తున్నాను, ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు కొత్త వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మనకి వాట్సాప్ ఇలా ఉంటుంది, నెంబర్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత చూసారా డిఫాల్ట్గా వచ్చేసి దీని కలర్ గ్రీన్, ఇంకా మనం ఏం చేంజ్ చేసుకోలేము అన్నమాట, వాల్పేపర్ ఒకటి మార్చుకోవచ్చు। సో ఇప్పుడు మనకి ఇక్కడ జీబీ సెట్టింగ్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన మనకి డౌన్లోడ్ థీమ్స్ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి థీమ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట, డౌన్లోడ్ అయిపోయి। సో ఇప్పుడు చూసారు ఇక్కడ రకరకాల థీమ్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి। సో దీంట్లో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, దాదాపు ఒక 300 పైన ఉంటాయి। సో మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। సో మనకు నచ్చిన థీమ్ దొరికిన తర్వాత ఇక్కడ పక్కన అప్లై అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది। ఒకసారి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి వాట్సాప్ అనేది రీస్టార్ట్ అవుతుంది అన్నమాట, ఇక్కడ ఇప్పుడు రీస్టార్ట్ అని చెప్పి అడిగింది కదా, ఓకే మీద క్లిక్ చేయగానే ఒకసారి వాట్సాప్ అనేది రీస్టార్ట్ అవుతుంది। ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ మీద క్లిక్ చేయగానే మనకి థీమ్ అనేది చేంజ్ అయిపోతుంది। వావ్, చూసారా థీమ్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో, సో మొత్తం రెడ్ వచ్చేసింది। సో ఇది నాకు నచ్చిన థీమ్, మీకు నచ్చిన థీమ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, చాలా ఉన్నాయి, మనకి 300 పైన ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, మనకు నచ్చినవి చాలా ఉంటాయి। ఈ విధంగా మనం వాట్సాప్లో థీమ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అన్నమాట। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను। దీంట్లో ఇదొక్కటే థీమ్స్ అనే కాకుండా దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో। సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు, జై హింద్।